5 వెరైటీస్ చేసినాం సార్. బతుకమ్మ, అదేవిధంగా జగిత్యాల మషూరి అని 2W4 అని సార్, రెండు పొలాస ప్రభ, ఈ 5 వెరైటీస్ సార్. 5లో 2 దొడ్డు రకాలు, 2-3 సన్న రకాలు. మొత్తం 24 ఎకర్స్లో మనం ఇది కంప్లీట్గా మిషన్తోనే ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ఈ మిషన్తో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సార్, ఒక నారుమడి మనం నారుమడి పెంచుకోవడంలోనే చిన్న చిన్న బాధక సంఘాలు ఉన్నాయి సార్. దాని తర్వాత మిగతా విషయానికి వచ్చినట్లయితే ప్లాంటింగ్లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఒక 5 ఎకరాల భూమి ఉన్న రైతు ఒకరోజు మన ప్లాంటర్ని కనుక ఎంగేజ్ చేసుకున్నట్లయితే 1 డేలో ఒక 5 నుంచి 6 మంది అసిస్టెంట్లు ఆ నారు మోయనిచ్చి అదేవిధంగా ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవచ్చు సార్. కాబట్టి దీని ద్వారా మనకు బాగా సీజన్లో లేబర్ ఛార్జెస్ ట్రాన్స్ప్లాంటింగ్ కావాలంటే దాదాపు 400-500 ఇవ్వండి. మొత్తం సీడ్ ప్రొడక్షన్ ప్లాట్ 24 ఎకర్స్ గ్రీన్ మాన్యూరింగ్ రేజ్ చేసినాం సార్. సన్హెమ్ క్రాప్ రేజ్ చేసినాం గ్రీన్ మాన్యూరింగ్. మామూలుగా అయితే మనం నైట్రోజన్ అనేది యాజ్ పర్ ది రికమెండేషన్ ఎకరానికి 2 బ్యాగ్స్ అంటే 100 కిలోలు వేయాలి సార్. ఈ గ్రీన్ మాన్యూర్ యాక్చువల్గా మన సాయిల్స్లలో మొత్తం టెస్ట్ చేసిన ప్రకారం 1 బ్యాగ్ డెఫిషియెంట్ ఉంది సార్. అంటే 2 బ్యాగులు రికమెండేషను, 1 బ్యాగు ఎక్స్ట్రా డెఫిషియెంట్ ఉందండి. అంటే 3 బ్యాగులు వేయాలి యాజ్ పర్ ది రికమెండేషన్. కానీ మనం గ్రీన్ మాన్యూర్ రేజ్ చేసినాం కాబట్టి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేసినాం కాబట్టి 1.5 బ్యాగ్ తగ్గింది సార్. 3 బ్యాగులు వేసుకోవాల్సిన కాడ 1.5 దాకా తగ్గి మనం 1.5 బ్యాగ్ వేసుకోవాల్సిన ఈ పాయింట్స్ బట్టే కూడా వేసిన కూడా కొట్టుకపోతాయి సార్. పట్టలేదు, కిందికి పోతాయి, పక్కకు పోతాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పటికీ న్యూట్రియన్స్ అని కొట్టుకపోయినప్పటికీ కూడా 1.5 బ్యాగ్ యూరియా తగ్గిస్తే కూడా క్రాప్ ఈ స్టేజ్లో ఉంది సార్. మేము ఏది కూడా ఇప్పుడు మేము ఎక్కువ వేయాలంటే నా జేబులోకి వెళ్ళి పెట్టేయాలి. అది సార్, అది ఒక సెకండ్ పాయింట్ చెప్తాను. ఇది ఒకటి గ్రీన్ మెన్యూర్. ఇక్కడ ఏంటంటే సార్, ఒక 2 పాయింట్స్ మీకు ఈ సందర్భంగా చెప్పేది, వరిని మీరు యంత్రాలతోటి బ్రహ్మాండంగా నాటు పెట్టుకోవచ్చు, అలా ప్రాబ్లమే లేదు. మేము 23 ఎకరాలు పెట్టినా మేము గవర్నమెంట్లో. నెంబర్ 1. నెంబర్ 2, మీరు వేస్తున్నటువంటి యూరియాలో సగానికి సగం తగ్గించుకోవచ్చు. మీరు పచ్చి రొట్టెలు వేస్తే అయినా కూడా క్రాప్ ఏ మాత్రం ప్రాబ్లం ఉంది. ఈ 2 పాయింట్స్ మీకు ఇక్కడ చూపెట్టాను. ఇదంతా మిషన్ చూసుకుంటే సార్, మనకు అన్ని పొలాలు ఇట్లా కనబడదా గ్యాప్ కనబడదా? ఎందుకు వేసిండ్రో కూడా చెప్పండి, గట్టిగా చెప్పు. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చింది, ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారు సైంటిస్ట్ గారు? ముఖ్యంగా మనకు ఎప్పుడైనా కూడా వరి వేసుకున్నప్పుడు ఓం ప్రకాష్ సార్ వెంట మనం చెప్పు, ఈ గాలి వెలుతురు సరిగా కాకుండా ఉబ్బరింపు వాతావరణం ఎప్పుడు ఎక్కువగా ఉంటే అప్పుడు దోమ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం ఈ విధంగా గాలి వెలుతురు తాకేటట్టు వేసుకున్నట్లయితే మనం మామూలుగా రికమెండేషన్ ఏం చేస్తామంటే ప్రతి 2 మీటర్లకు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు కాలిపడం తీయాలని ఎప్పుడన్నా చెప్తున్నాం సార్. అయితే మన సైడ్ తక్కువ ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కాలిపాటలు తీయడం వల్ల ఈ గాలి వెలుతురు అనేది సరిగా తాకడం వల్ల దోమ ఉధృతం తక్కువ అవుతుంది. అంతేకాకుండా మనం చిన్న చిన్న మందులు కొట్టుకొని కూడా దోమ ఉధృతం తగ్గించుకోవచ్చు, అంటే ఎక్కువ కష్టపడకాకుండా. ఇంకోటి ముఖ్యంగా మనం ఈ జగిత్యాల ప్రాంతంలో బయట ప్రాంతంలో రైతులను గమనించింది ఏంటంటే, ముందుగా సరైన సమయంలో దాన్ని గుర్తించాలి సార్. ఫస్ట్ సరైన సమయంలో లోపలి పొలంలోనికి వెళ్ళి ఆ దోమ ఎక్కడైనా మనకు దుబ్బులు మొదట్లో ఉండదు సార్ ఇక్కడ. కాబట్టి ఆ లోపలికి వెళ్ళి గమనిస్తేనే మనకు తెలుస్తుంది. ఒకసారి దాని ఉధృతి ఎప్పుడు కూడా గట్ల పంట ఏమి ఉండదు మనకు, ఎప్పుడు కూడా మనకు ప్రధాన పొలం మధ్యలో ఉంటుంది. మనం గట్ల నుండి వెళ్ళినప్పుడు అది మనం గమనించలేము. కాబట్టి పంట అనేది 50 నుంచి 60 రోజులు దాటిన తర్వాత ఒకసారి పొలంలోనికి వెళ్ళి గమనించి మనం కింద గమనించినట్లయితే తొలి దశలో 5 నుండి 10 పురుగులున్నప్పుడు సమర్థవంతంగా దోమను తగ్గించుకోవచ్చు. ఇంకో ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, రైతులు ఏంటంటే చాలా మందికి దోమకి ఏ మందు కొట్టాలని సరిగా తెలియదు. ఎప్పుడైనా కూడా షాపుల దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే రైతులకు వాళ్ళు తెలియకుండా ఇవన్నీ అంటే మనకు ఆర్గానిక్ మందులు అని దొరుకుతుంటాయి బ్యాట్లో, బయో మందులు అని అంటాం. దీంట్లో ఏముంటుంది, మనకు దోమకు సరిపోయే మందు ఉండదు.
కానీ దీని రేట్ తీసుకున్నట్లయితే 1000 రూపాయలు 1500 రూపాయలు ఉంటది. ఇది కొట్టడం వల్ల దోమ అనేది తగ్గదు. కానీ ఇది కొట్టి ఒక రెండు సార్లు ఇది కొట్టిన అనుకోండి మూడోసారి మనం మంచి మందు కొట్టినా కూడా ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ఆ విధంగా పెట్టుబడి అనేది ఎక్కువగా పెట్టడం వల్ల రైతు అనేది నష్టపోయి దోమ తగ్గుతలే అనే స్థితికి వస్తున్నాడు. రోబోట్కి ఏ మందు మీరు సజెస్ట్ చేస్తా ఉన్నారు? దోచలైతనో ఎస్ఫేట్ అనే మందు అంటే మీరు అన్నప్పుడు 5 నుండి 10 దోమలు తొలిదశలో ఉన్నప్పుడు ఎస్ఫేట్ అనే మందు గాని బుప్రోఫెజన్ అనే మందు గాని కొట్టే సరిపోతుంది సార్. దోమ ఉద్రి కొంచెం ఎక్కువగా ఉండదు అనుకోండి డైనోటెఫ్రాన్ గాని పైమిట్రోజన్ అనే మందు కొట్టే సరిపోతుంది సార్. ఇది ప్రధానం అంటే ఈసారి తెలంగాణ జిల్లా లోపల వరి లోపల అనేక రకాల రోగాలు వచ్చాయి సార్. దోమ వచ్చింది, గొట్టాలు వచ్చినాయి, ఫాల్స్ మట్ వచ్చింది, బిఎల్బి వచ్చింది, ప్యానిక్ హెల్మెట్ అనేక రకాలు వచ్చినాయి. మేము దానికి అతీతులం కాదు. మేము కూడా అలాంటి వాతావరణంలో సాగు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ మేము మొత్తం పొలం మా 33 ఎకరాలు చూసుకుంటాం సార్. ఎక్కడ కూడా మాకు రోగాలతో కానీ తెగుళ్లతో కానీ పొలం చెడిపోయిన సందర్భం ఒక్క మళ్ళీ కూడా ఉండదు మీకు. అంటే ఏం చేస్తుంటాం మేము? మేము కూడా బాగా కొట్టాలంటే నా జేబులకి వెళ్ళి పెట్టుకుంటాను నేను. సో మా వాళ్ళు ఏం చేస్తుంటారు? సరైన సందర్భంలో కూడా గుర్తుపట్టడు, సరైన మందును కొట్టడం, అది మాత్రమే మేము చేసినాం. అందుకనే ఇంత లోడ్ బయట ఇంత పొలాలు చెడిపోయిన సందర్భంలో కూడా గవర్నమెంట్ ఫామ్ లోపల ఒక 33 ఎకరాల పొలం ఈ మోస్తారు ఉందంటే కూడా అంటే మీరు కనుక సిఫారసు మందులను సరైన పద్ధతిలో కొడితే మీరు కూడా పెట్టుకోవచ్చు అని ఒకటి చూపెట్టాలని కూడా అనుకున్నాను సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఈ సీజన్లో సార్ 5000 నుండి 6000 ఎకరాల వరకు కూడా మిషన్ తోటే రైతులు స్వతహాగా కొంతమంది కొనుక్కున్నారు కూడా సార్. దాని రేట్ వచ్చేసి 14 లక్షలు ఉంది సార్. అయినా కూడా కొనుక్కొని చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు సార్. అది కేవలం మన మీ వల్లనే సాధ్యమైంది సార్. దానికి ధన్యవాదాలు సార్. కానీ రైతులు ఇబ్బంది పడే ఏంటంటే సార్ దాంట్లో మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ కాస్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది సార్. ఆ కాస్ట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. మనకు రైతులకు ఎక్కడ పోయినా కానీ మీరు కూడా చెప్పండి మేడం యాజ్ అ శాస్త్రవేత్తగా సార్ వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు సార్. ఒక గ్రామానికి ఒక 5-6 మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్స్ మన గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సబ్సిడీ ప్రకారం ఉన్నా కానీ లేదంటే ఉచితంగా కానీ ఇచ్చినట్లయితే ఆ గ్రామంలో ఉన్న 1200 ఎకరాల్లో ఒక 5-6 యంత్రాలు ఉన్నా కానీ సార్ ఒక పర్ డేకి అది 8 వరుసలది అయితే మాత్రం మనకి 8 గంటల లోపల పూర్తవుతుంది సార్. 8 ఎకరాలు కవర్ అవుతుంది సార్. అట్లా 500 నుండి 600 చేయాలంటే ఒక 2 నుండి 3 యంత్రాలు ఉండాలి సార్. పాలసీ పండుగ 4 ఉన్నాయి, వరంగల్ 4 ఉన్నాయి, పాలెంలో 4 ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? కేవలం 2500 రూపాయలు తీసుకొని ఒక ఎకరానికి నాటు పెట్టి వస్తున్నాం సార్. మనం ఇప్పుడు ఇది కూడా చెప్పినాను, నా దగ్గర పెట్టించుకోకండి, మీరే ఏదైనా ఊర్లో కొంచెం రైతుల ముందుకు వస్తే మా మిషన్ మీరు లీజు తీసుకోండి, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, జస్ట్ మీరే పెట్టించుకోండి దాన్ని అని కూడా మనం చెప్తున్నాం సార్. అంటే ప్రభుత్వం అయితే ఇచ్చిన యంత్రాలను మనం ఖాళీగా పెట్టి జంగు పట్టిపోకుండా మనం దాన్ని రైతులకు పెడుతున్నాం, లీజుకు అడుగుతూ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం సార్. తర్వాత 2వ రోజు మండే కట్టినాం. మండే కట్టినాక తర్వాత ఒక రోజు అయినాక 45 గంటలు అయింది సార్. అప్పటికి ఇక మా భార్య నేను ఈ మొలక తీసుకొని డైరెక్ట్ చల్లేస్తున్నా 2.5 ఎకరాలు అలా సార్. ఇది తెలంగాణ సార్. ఇప్పుడు వాతావరణ భవిష్య వాతావరణ సూచనలు అనుగుణంగా చేసుకుని సార్ మనకి జలాశయాల్లో కాలువలలో నీటి తొందరగా మనం అనుకున్న టైంకి విడుదల కాదు సార్. అప్పుడు పొడిదిప్పు చేసుకొని విత్తనాలు. గోపాల్ రెడ్డి చెప్పింది ఏంటంటే 2.5 ఎకరాలు మొదట బురద పొలం చేశాక కొద్దిగా మొలక వారం పది రోజులు ఇక్కడ వచ్చా లేట్గా పడ్డాయి అనుకోండి.
మిషన్ మిషన్ లభ్యత ఏదైనా ఇచ్చుకోవచ్చు కానీ అయితే ఇదే ప్రాబ్లం. ఏడు మంచిగా నీళ్ళు ఉన్నాయి కనుక కులం అంతా సరిపోతుంది. ఇక నర్సరీ రేట్ చేసుకొని మనం రెండు గుంటల్లో పెట్టుకొని ఒక బ్యాక్ లైట్ ఆన్ చేసుకో. మస్తు వాళ్ళు మెయిన్ గేట్ అయితే ఉత్తర తెలంగాణలో 5000 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు సార్. కాకపోతే మనకు వెరైటీస్ లేవు సార్, ఓన్లీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బ్లాక్ గోల్డ్ అని ఒకటి అమ్ముతున్నారు సార్. అయితే మనకు ఎంఎస్పీ ఫార్మర్స్కి ఏంటంటే ప్రాబ్లము, మార్కెట్ ప్రైస్ సపోర్టింగ్ ప్రైస్ లేదు సార్. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్లో తీసుకుంటున్నారు సార్, 7000, ఎంఎస్పీ అయితే 5000 ఉంది సార్. అయితే మనకు ఫార్మర్స్ వెరైటీస్ అడుగుతున్నారు కానీ మనం ఇవ్వలేకపోతున్నాం సార్. ఆలోచన చేసి రైతులకు మొక్కజొన్న ఎప్పుడు ఇబ్బంది అయితే ఉదయం చెప్పారు. రైతులు ఏంటంటే ఏ మాత్రం అదే రేట పనిలేదు, అనేక రకాల పంటలు ఉత్పత్తున్నారు. దీంట్లో పొల మినుములు వేసుకోవచ్చు, వేరుశనగలు వేసుకోవచ్చు, అద్భుతంగా నువ్వులు వేసుకోవచ్చు, మంచి శనగలు వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, కుసుమలు వేసుకోవచ్చు. ఇవి నేను కలెక్ట్ చేసిన కొన్ని పంటలు, దీంతోపాటు మరో రెండు మూడు రకాల పంటలు కూడా వేసుకోవచ్చు. కాబట్టి మొక్కజొన్న లేకపోతే మనం వేసుకునే అవకాశం లేదు మనకు. ఇవన్నీ కూడా 90 డేస్ సార్, చూడండి. గౌరవ శాసన సభ్యులు ముఖ్యంగా గత రెండు నెలల కింద అంటే ఇలాంటి విషయాలు వాళ్ళకి ఎంతో భరోసా వచ్చినాయి సార్ వాళ్ళకి. సో మేము ఎప్పుడు అనుకున్నాము మనందరూ మంచి వస్తే దేవుని దేవాల అందరితోటి మనకి మీకు ఒక మంచి చిన్న సన్మానం. పురుషత్వాన్ని ఇట్లా చూస్తాను. చాలా సంతోషం. ఉమారెడ్డి గారు ఈరోజు నన్ను ఆహ్వానించి పులాస పరిశోధన కేంద్రంలో ఏ రకమైన వరి పంటలు పండిస్తూ ఉన్నాం, మంచి శాస్త్రీయమైన మెలకువలతోటి పండించడం వల్ల మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నది. కంటిన్యూస్గా ఒకటే పంట వేస్తే కొంత ఇబ్బందులు ఏమవుతున్నాయి, ఏ రకంగా మనము లేబర్ షార్టేజ్ ఉన్నప్పుడు కానీ, కూలీలు తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు కూడా మనము వరిని పండించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మమ్మల్ని అందరికీ ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ఉమారెడ్డి గారికి, వారి బృందం అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు వరి పండించడం కష్టమనే ప్రాంతాలు చాలా ఉండింది, అంతా ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ఉన్నా కానీ చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడిలో ఒక పక్క ఊర్లో 500 ఎకరాల పొలం అయితే ఇంకో పక్క ఊర్లో 50 ఎకరాలు కష్టమనే పరిస్థితి మన దగ్గర ఉండింది. అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వివిధ రకాలుగా
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ వంటి ద్వారా నీటి లభ్యత పెంచడం వల్ల 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది పొలాలు వేసుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా కొంత ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే కరెంట్ అనేది కూడా బయటగా రాదు మనకు, మీకు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మరి అటువంటిప్పుడు కొంత నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడు ఒకవైపు మన పర్యావరణానికి మన భూగర్భ జలాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు, రెండవది ఆ ఇంధనం కూడా ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్ కావద్దు. మనకు జాతీయ సంపద అది, మనది కరెంట్ అనేది జాతీయ సంపద, ఏదో మనసొత్తు కాదు, పైసలు ఉండే కదా లేకపోతే ఫ్రీ అవుతుంది కదా అనేది కాదు, ఈ జాతీయ సంపద, దాన్ని కూడా మనం కొంత పొదుపు చేసుకోవచ్చని ఆలోచన చేసి, రెండవది వ్యవసాయ కూలీలు రాను రాను తగ్గిపోతున్నాయి, యాంత్రిక యుగం వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరి నాటు యంత్రాలు ఎట్లా వాడుకోవాలి, దానివల్ల వచ్చే లాభం కూలీ తక్కువనే కాకుండా దిగుబడి బాగా రావడం వీటి విషయంలో. అదేవిధంగా కొంత మధ్య మధ్యలో వాకింగ్ పాత్స్ అంటే 2-3 మీటర్ల మధ్యలో నడిచిపోయే విధంగా వేసి కొంత ఎద్దడేస్తే రోగాలు నివారించుకోవచ్చుకునే దాని మీద కూడా ఇవాళ మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారిగా గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ప్రజల జీవితంలో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉంటూ మనది వ్యవసాయాధారిత ప్రాంతం, మన దగ్గర ఏం ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు, అయితే వ్యవసాయం లేదా కూలీ, ఆ కూలీ కూడా వ్యవసాయాధారిత, ఇప్పుడిప్పుడే 60 రైస్ మిల్లు వస్తుంటే అవి కూడా మళ్ళా ఈ వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలే, 70 రైస్ మిల్లు వచ్చినాయి, 6-7 మందికి ఉపాధి వచ్చింది. మరి అటువంటి సందర్భంలో ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతనే ఉంది, చాలా సంతోషం. మరి ఇక్కడ మంచి మెలకువలతోటి శాస్త్రీయంగా చేసి పంట దిగుబడి పెంచే విధంగా చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగులు లేకుండా చేసిన అంటే వ్యవసాయ శాస్త్రం చదివిన అందరు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అసలు వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందిన వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగి లేరు. అంటే వ్యవసాయం పైన సార్కి ఎంత ఇంట్రెస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక పబ్లిక్ మాట్లాడుతూ ఉంటారు, మొన్న ఏదో మాట్లాడుతూ ఇక మన టీవీలలో కూడా వచ్చింది, ఇదేదో దొంగల రాజ్యం అని చెప్పి, ఇది రైతు రాజ్యం, అసలు సిసలైన రైతు రాజ్యం ఈనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నది. మరి దానికి అనుగుణంగా ఇంతమంది యువతి యువకులైన మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సే కానీ ఏవోలు కానీ వారిపైన మా జిల్లాధికారులు ఇటు శాస్త్రవేత్తలు ఇందరున్న సందర్భంలో మన రైతులు కూడా శాస్త్రీయంగా పండించుకునే ఆలోచన చేయాలి. చాలాసార్లు ఇక్కడ మా రైతు మంది సంతి నాయకులు కానీ మా ఏఎంసీ పిఎస్ఎస్ అందరితో ఒక కుటుంబ సభ్యులా అయిపోయినా నేను, మరీ ముఖ్యంగా 6-7 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడినా రాజకీయాలు తప్ప చాలామంది అనుకుంటారు ఊరికే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, మ్యాక్సిమం మేము మాట్లాడేది వ్యవసాయం గురించే, ఎప్పుడు వ్యవసాయం గురించే మాట్లాడుతూ ఉంటాం ఇవాళ మీడియా ద్వారా అయితే ఎప్పుడు. సో దాని ద్వారా నాకు కూడా ఎప్పటికప్పుడు ఇంకా అవగాహన పెరుగుతూ వచ్చింది. ఇవాళ నేను పొలం పండించుకుంటూనే కావచ్చు, ఎందుకంటే మా చెరువు ఎండిపోయింది 20 ఏళ్ళకి మొన్న నిండింది, మాకు కూడా పొలం ఉండే అయిపోయి ఉన్న పొలాలు అమ్ముకున్నాం, కానీ కొంతమంది చిన్న సన్నకారు రైతులు వారి కొనుక్కొని చేస్తూ ఉన్నారు, కాబట్టి మా రైతు నాయకులు తృప్తి తెచ్చుకో. మరి ఇవాళ తెలిసింది దాన్ని బట్టి, ఉదాహరణకు విత్తనాలు చేతితో చల్లినప్పుడు కొంత గడ్డి ఎక్కువ పెరుగుతుంది అనేది మా రైతు నాయకులు నా దృష్టికి తీసుకొచ్చింది, వారి దృష్టి. కానీ ఇవాళ మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, ఆనాటికి ఇవాళ మార్పు వచ్చింది, మంచి రకమైన వీడిసైడ్స్ వచ్చినాయి, కాబట్టి వీడ్స్ను మనం అంటే ఈ కలుపు మందు, ఈ కలుపు మొక్కలను మనం మొదట్లోనే అంతం చేయొచ్చు, దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. మరి అదేవిధంగా దోమపోటు దోమపోటు అని చెప్పి మనం రోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం, మన దగ్గర కూడా రైతులు బాధపడుతున్నారు. ఇక్కడ ఏదైతే 2-3 మీటర్లకు ఒక కాలినడక నడిచేటట్టు దూరం దూరం ఎద్దడేయడం వల్ల అంతకుముందు కూడా మా రైతు నాయకులు కూడా చెప్పారు, కానీ ఆచరించడంలో కొంత లోపం ఉంది, ఎందుకంటే మొదటి నుంచి కూడా దీనిపైన అవగాహన తక్కువ ఉంది. దాని ద్వారా కూడా ఇప్పుడు ఏమైంది, మనం వేయడం వల్ల ఇక్కడ దోమపోటు లేదు, దోమపోటు లేకుండా మనం వేయించాలి. అదేవిధంగా మన ప్రాంతంలో పొటాష్ ఎక్కువ ఉంది, పొటాష్ అనేది మొత్తానికి వేయకుండా కూడా పంటలు పండిస్తాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా నత్రజని, మరి నత్రజని అనేది ఇంతకుముందుగా నేను కరెక్ట్ అని చెప్పినట్టు అది కూడా మన జాతీయ సంపద, మన స్వదేశీ ఉత్పత్తి తక్కువ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఎంతో కోల్పోతున్నాం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఎంతో కోల్పోయి వేరే దేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. మరి అలాంటి నత్రజని అంటే యూరియా
ఉపయోగం తగ్గించాలి, తగ్గించినా కానీ ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది కూడా ఇవాళ మన శాస్త్రవేత్తలు నిరూపిస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేటంటే ఈ పచ్చి రొట్టె అంటే జీలుగులు జనుములు ఇంకొక రకమైన చాలా పెద్ద ఎత్తున నైట్రోజన్ వస్తుందని చెప్పి నైట్రోజన్ యూరియా ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. సో ఇవన్నీ కూడా మనం పంట వేసేకంటే ముందు వేసుకుంటే 50 నుంచి 60% వరకు మనకు యూరియా తగ్గచ్చు. అంటే 3 సంచులు వేసేది, బస్తాలు వేసేది 1 బస్తాన్నర. అదేవిధంగా డిఏపి తగ్గించుకోవచ్చు సమయంకు సరి అయిన మందులు వాడితే. ఈ విషయాన్ని కూడా ఇప్పుడే తెలియజేశారు. కొన్ని రకాల మందులు మనం జ్వరం తాడిపోయి ఏదో మందులు కానీ ఏదో మనం కట్టుకుంటాం, దానికి ఒక శాస్త్రీయ ఒక డాక్టర్ దగ్గరకు తీసుకున్న దానికి కొంత తేడా ఉంటుంది. కొన్ని మందులు తగ్గిపోవచ్చు, నేను కంటి డాక్టర్, కొన్ని రకాల కన్నేరం వాడితే ఏదో మందులు చుక్క వేసుకుంటే ఇన్ కేసు ఇన్ఫెక్షన్ అయితే వాటి మీద తగ్గిపోతుంది. కానీ అది అలర్జీ కావచ్చు, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఆ రొటీన్ దానితో తగ్గదు. కాబట్టి మన శాస్త్రవేత్తల దగ్గరికి ఇంతమంది మనకు యువతి యువకులైన యువ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం కొద్దిపాటి గులకని కానీ తీసుకెళ్ళి లేదా వాళ్ళని రమ్మని, ఎందుకంటే ప్రతి 5000 ఎకరాలకు మనకు ఒక వ్యవసాయ అధికారి ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి చూపెట్టి సరి అయిన సమయంలో సరి అయిన మందులు వాడితే మొదట్లోనే అనిపోతుంది, తక్కువ మందులు అవసరం పడతాయి, అదేవిధంగా పంట దిగుబడి ఉత్పత్తి కూడా ఎక్కువ వస్తుంది. ఎట్లయితే మనం రోగం ముదిరినకపోతే డాక్టర్ ఎట్లయితే ఏం చేయలేడో ఇది కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మరి చెప్తా ఉన్నారు దోమపోటు అనేది ఎక్కువ కాకముందు ముఖ్యంగా మధ్య మధ్యలో చూసుకొని మొదల్లో చూసుకుంటే వెంటనే ఎక్కడ చాలైందో అక్కడ కొడితే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇవాళ తెలియజేశారు. అదేవిధంగా నీరు విషయంలో మన దగ్గర ఇప్పుడు నీటి లభ్యత బాగా పెరిగింది, పెరిగినంత మాత్రాన పైసలు నోడు ఉంటాడు, ఉన్నది కదా అని బాగా తింటే అరుగుతుంది, అదేవాళ్ళ లేని రోగాలు వస్తాయి. ఇగో ఇదికి అంతే అని చెప్పారు. ఇప్పుడు ఒకటే ముందే చెప్పాలంటే అంతే కదా రెడ్డి సార్, గట్టే చెప్పారు. మా శాస్త్రవేత్త గారు కూడా చెప్పారు అక్కడ 5 సెంటీమీటర్ల వరకు నీరు ఉండాలి 40-45 రోజులు. ఆ తర్వాత ఒక మధ్యకాలంలో మళ్ళీ పుట్టకొచ్చే ముందు వరకు కూడా తగ్గియాలి, నీరు చాలా తక్కువ పెట్టాలి. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైతే పుట్టకొస్తుంటుందో, ఎట్టయితే ఒక గర్భిణీ అయితే ఆహారం ఎట్లా అవసరం పడుతుందో అట్లనే పంటకు కూడా మళ్ళీ పుట్టకొచ్చిన దశ నుంచి నీళ్ళు ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా మధ్య మధ్యలో అనవసరంగా వచ్చే దోమపోటు లాంటి రోగాలు, అదేవిధంగా ఉత్పత్తి, ఈ రెండు కూడా పెంచుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు చాలా స్పష్టంగా ఓవరాల్గా ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే జనరల్ ఒక రైతు చేసే వ్యవసాయానికి చేయించే వ్యవసాయానికి చాలా తేడా ఉంటుందంట. మరి ఈ శాస్త్రవేత్తలు మా కూలీ సోదరులతోటి చేయించే వ్యవసాయంలో కూడా దాదాపు రైతులు కష్టపడి భార్యాభర్తలు చేసే వ్యవసాయంలో ఎలాంటి దిగుబడి వస్తుందో అలాంటి దిగుబడి వచ్చే విధంగా చాలా చోట్ల కూడా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా చూపెట్టాం, మనం రసాయన ఎరువులు వాడద్దు, పెండని వేస్తే మనం పండియాలి. జనరల్గా దాని విషయంలో కూడా చెప్పింది 1-2 సంవత్సరాలు పెండ వేయగానే కొంత దిగుబడి తక్కువ ఉంటుంది, మనం వేసినా కొద్దిగా పోయినా కొద్దిగా కొద్దిగా స్లోగా ఈల్డ్ వస్తుంది, కానీ మనకు మన భూమి సాంద్రత మంచిగా ఉంటుంది, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా వారు నాకు తెలియజేసింది, ఇవాళ ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఎవరైతే సేంద్రియ ఎరువులు వాడతామో మనం ఆర్గానిక్ అంటాం, పశువుల పెండ కానీ ఇట్లాంటివి వాడిన వాళ్ళు కొంత ప్రొడక్షన్ మొదట్లో తక్కువ ఉన్నా కానీ 2-3 సంవత్సరాల తర్వాత పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి మరి అనవసరమైన ఎరువులు ఇవాళ అంటారు మందులకూడు అంటారు మన దగ్గర, ఆ మందులకూడు జర బంద్ కావాలంటే మొదటికి ఇట్లా అలవాటు కావాలి. కొద్దిగా మన సొంత మందమో పక్కల మందమో వేసుకుంటూ పోతే తప్పకుండా ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా చాలా గొప్పగా మమ్మల్ని ఎన్లైటన్ చేసిన, మాకు ఎన్నో విషయాలు తెలియజేసిన కుమారెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, వారి బృందం అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు, మా స్థానిక నాయకులకు, రైతన్నలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రిక మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు శాస్త్రవేత్తలందరికీ కూడా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరోనా మహమ్మారి పడి అతలాకులమవుతుంది, ఆ సందర్భంలో మనమేం అతిథులం కాము, అది చైనాలో పుట్టిందంటే తిరుగుకుంటూ యూరోప్కి వెళ్ళిపోయి ఇండియా దానికి వచ్చేసింది, అది ఇండియాకి వెళ్ళి మన జైతాల దానికి కూడా ఉన్నది, పులాసకు కూడా వచ్చింది. మరి దీన్ని కొంత అవాయిడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. దీంట్లో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది, ముఖ్యంగా వ్యవసాయం విషయంలో దెబ్బ తినకుండా చాలా రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు.
మరి ఆ సందర్భంలో కష్టపడి పనిచేస్తూ ఆఫీస్కి వస్తూ లాక్డౌన్ అనగానే ఇంట్లో ఉండకుండా ఇక్కడ పరిశోధన క్షేత్రానికి వచ్చి పనిచేసి కొంతమంది కరోనా తోటి డబ్బు పడ్డారు. ఆ సందర్భంలో ఉమారెడ్డి గారికి నేను ఎమ్మెల్యే గ్యాప్కి వచ్చిన డాక్టర్ గ్యాప్కి వచ్చిన తెలియదు. నేనైతే గ్యాప్కి రాగానే వారు నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, భగవంతుని దయ వల్ల అందరూ కూడా మంచిగా రావడం చాలా సంతోషం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు.